క్రీస్తునందు ప్రియ సంఘమ దేవుని బిడ్డలారా ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను మన కుటుంబాలను ప్రేమించి మరి ఒక నూతన దినమును మనందరి జీవితాల్లో మనకు అనుగ్రహించినందుకు అందరి పక్షముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము పాపమునకు ప్రాయశ్చిత్తము జరగాలంటే లేదా మన పాపము పరిహరించబడాలి అని అంటే ఏమి చేయాలి అనేటటువంటి అంశమును గురించి ఈ ఉదయకాలము మనము అధ్యయనం చేద్దాం. ఈ అంశమును ధ్యానించుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన మొదటి 2 వచనములను నేను చదువుతూ ఉన్నాను. సామ్ నంబర్ 32 వర్స్ నంబర్ 1 and 2. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పులము ప్రభు, అయోగ్యులము ప్రేమించి మరొక నూతన దినాన్ని ఇచ్చారు. వాక్యమును ధ్యానించుట ద్వారా ఈ దినమును ఆరంభిస్తూ ఉండగా మీ సన్నిధి సహాయము మాకు తోడుగా ఉంచండి. ఎంతోమంది బిడలు ఈ ఉదయకాలపు డివోషన్లో పాలు పంపులు పంచుకుంటూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని, వాక్యము ద్వారా వారి ఆత్మీయ జీవితాలను బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రిలారా, మనము చదివినటువంటి లేఖన భాగములో కీర్తనకారుడు ఎవరు ధన్యులు అనేటటువంటి సత్యాన్ని తెలియచేస్తూ తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము చెందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 3:23 అపోస్తలుడైనటువంటి పౌలు ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే బైబిల్లో ఇంకొక చోట మనం చూస్తే ఎవరైనా తనలో పాపము లేదు అని చెప్పినట్లయితే తను దేవుణ్ణి అబద్ధికునిగా చేసినట్లు అని లేఖనాల్లో మనం చూస్తాం. అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపి అని వాక్యములో ధర్మశాస్త్రము ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంది. జన్మ కర్మ పాపముల ద్వారా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క పాపము పరిహరించబడాలి లేదా పాపమునకు ప్రాయశ్చిత్తము జరగాలని అందరికీ తెలిసినటువంటి సత్యమే. 2000 సంవత్సరములకి పూర్వము లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు కలువరి సిలువలో తన ప్రశస్తమైనటువంటి రక్తమును కార్చుట ద్వారా, అమూల్యమైనటువంటి విలువైనటువంటి తన రక్తమును కార్చుట ద్వారా ఆయన మానవాళికి రక్షణ, విమోచన, పాప క్షమాపణ, పాపముల నుండి విడుదల ప్రకటించినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ విధముగా మనము మన పాపములను పరిహరించబడే విధముగా చేసుకోవాలి అని అంటే ఏం చేయాలో ఈ ఉదయకాలము ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మారు మనస్సు పొంది సువార్తను నమ్మాలి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథము 3:20 మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు
తుడిచివేయబడు నిమిత్తమును మీరు లేక మారు మనస్సు పొంది ఆయన వైపు తిరగండి అని ఆ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఇదే సత్యాన్ని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆరంభ దినాల్లో సువార్తను ప్రకటిస్తూ ఆయన తెలియచేసినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని ఆయన ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా మనము మారు మనస్సు పొంది సువార్తను నమ్మడము ద్వారా మన పాపములు పరిహరించబడతాయి, పాపముల నుండి విమోచన మనకు వస్తుందని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు మన పాపములకు ప్రాయశ్చిత్తము లేదా పాపముల నుండి విడుదల వస్తుందని లేఖనాల్లో మనం చూస్తాం. అదే అపొస్తల కార్యముల గ్రంథము 22:16 కనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడుగుకొనమని మరి అపొస్తలుడైనటువంటి పౌలుకి దైవజనుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే రోమాపత్రిక 10:13 ఎందుకనగా ప్రభువు నామమున ప్రార్థన చేయవాడు రక్షించబడతాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము దొరుకుతుందని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కనుక రెండవదిగా, ప్రభువు నామమున ప్రార్థన చేయాలి. మూడవదిగా ప్రియులారా, చేసినటువంటి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా మన పాపములు పరిహరించబడతాయని లేదా మన పాపములకు ప్రాయశ్చిత్తము జరుగుతుందని మూడవదిగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యోహాను రాసిన 1:9 మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులనుగా చేయును అంటాడు. మనము చదువుకున్నటువంటి మరి ముఖ్యమైనటువంటి లేఖన భాగములో కూడా కీర్తనల గ్రంథము 32:2 2 తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడని చూస్తూ ఉన్నా. సో మూడవదిగా, చేసినటువంటి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము జరుగుతుంది. ప్రిలారా, ఈ ఉదయకాలపు డివోషన్లో పాపమునకు ప్రాయశ్చిత్తము జరగాలన్నా, మన పాపముల నుండి మనం విడిపించబడాలన్నా ఏం చేయాలో 3 మనం తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మాలని, అలాగే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలని, మూడవదిగా చేసినటువంటి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మన పాపములు పరిహరించబడతాయని, వాటికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని యేసు క్రీస్తు వారి కలువరి సిలువ రక్తములో సమస్తము కూడా తుడిచివేయబడతాయని ఈ ఉదయ కాలంలో మనం తెలుసుకున్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక పరిపక్వతలో మీ ఆత్మీయ జీవితాలను స్థిరపరచుకోవాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలపు డివోషన్లో మీరు మాతో మాట్లాడినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యము ప్రభు విన్నవారి హృదయాలలో ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి సహవాసము సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనకు మన కుటుంబాలకు ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. God bless you all.